నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. డ్రామా జూనియర్ సీజన్ 6 పిల్లలు నాతో ఉన్నారు. ఆడి పాడి అలర్ చేసేద్దాము. లెట్స్ గో. ఏ అగ అప్ప నిన్ చూస్తున్నా మాట్లాడతనే ఉన్నో. నోరు మూసుకొని ఇంకుంటూ కూర్చోలా. తొక్క కూడా భయపడా. ఏం బిక్కుంటో పికపే. ఏంటి బ్రో అంత మాట్లాడుతున్నావు? ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకొని బయట సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకొని నువ్వు నన్ను పేరెంటాలు పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్ ఒట్టుకొని వచ్చాను. అట్లుంటది మనతోని వీరశంకర్ రెడ్డి ముఖ్యే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మమ్మ తాతేంటి ఇలా పడుకున్నారు? తాతకి ఏమైందమ్మమ్మ? తాత 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 ఎన్ని సంవత్సరాల తర్వాత నవ్వాపుకుంటున్నావు కదరా? ఒక్క సీతారామ రాజ్యంతోనే వంద సీతారామాలు పుడతారా? సీతారామాలు ఒక వ్యక్తి కాదురా, సమోశక్తి. రాధిక ఎవరైనా శివం ముందర డాన్స్ చేస్తారు కదా రాధిక, అని కిందేసి పైకొచ్చిన. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ బాబీ. జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 6 పిల్లలు నాతో ఉన్నారు. ఆడి పాడి అలర్ చేసేద్దాము. లెట్స్ గో. హాయ్. హాయ్. బాగున్నారా? వెరీ గుడ్. సో నీతో స్టార్ట్ చేస్తా. నీ పేరు స్నిగ్ధ కదా? స్నిగ్ధ 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 దావత్ గాకిన్ దావత్ స్నిగ్ధ. ఓకే స్నిగ్ధ, చెప్పు నువ్వు ఏం చేస్తావు? డాన్స్ చేస్తావా? అంటే ఏమి ఇష్టం నీకు బాగా? డాన్స్. కెమెరా రోల్ చేయనప్పుడు మాత్రం గట్టిగా అరుస్తావు, ఇప్పుడు మాత్రం అరవు. కాదు, చెప్పు మీ పేరెంట్స్ గురించి. ఏం చెప్పాలి అంటే మీ పేరెంట్స్ గురించి చెప్పు. అమ్మ పేరు చందన. నాన్న పేరు మణికుమార్. డాడీ ఏం చేస్తారు? డాడీ హెచ్ఆర్. హెచ్ఆర్ ఐటి ఆఫీస్ లో. హెచ్ఆర్ ఐటి ఆఫీస్ లో. హెచ్ఆర్. అమ్మ మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అమ్మ మాట నాన్న వింటారు, నాన్న మాట అమ్మ వింటారా? ఇద్దరు ఎవరి మాట ఎవరు? కాదు, నీ మాట వింటారు అందరూ. కొన్ని ఎక్కువగా మా ఇంట్లో మా చెల్లె గెలుస్తుంది. నీకు చెల్లుందా? ఓకే ఓకే. చెప్పు, అమ్మ నీ ఫేవర్ చేస్తుందా, నాన్న నీకు ఫేవర్ చేస్తారా? ఇద్దరు నాకు ఫేవర్ చేస్తారు. ఇద్దరు ఫేవర్ చేస్తారు. నువ్వు? నేను ఎవరికి? ఎవరికి చేయు, చెల్లె కూడా చేయు కదా. తనే ఎక్కువగా కొట్టేది తను ఒక్కతే కాబట్టి నేను ఎవరికి ఫేవర్ చేయను. చెల్లి కొడుతుందా నిన్ను? సిగ్గుపడుకో. ఒక పాట పాడవా? పాడవా? ఇందాక పాటలు చంపేస్తా అన్నావు, నిజంగా పాడవా? ఓకే. జీ తెలుగు డ్రామా జూనియర్స్ కి సీజన్ 6 కి ఎలా సెలెక్ట్ అయ్యావు? అన్ఎక్స్పెక్టెడ్. ఎలా అంటే మా ఎక్కువగా నాకు నమ్మకం లేదు, చాలా మంది ఉన్నారని మేము వెళ్ళిపోయాం. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు తిట్టి పంపించారు. మళ్ళీ వెళ్తే మా చెల్లి అక్క ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది. వాళ్ళు లాస్ట్ నేను చేసా, ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళే సెలెక్ట్ అవుతారులే అని చెప్పేసి మేము కామ్గా ఉన్నాము. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ వచ్చింది, నేను సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్ చేశారా? ఆడిషన్ లో ఏం చేశారు? ఆడిషన్ లో ఏం చేశారు నాకు తెలియక అడుగుతున్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు డ్రామా జూనియర్ సీజన్స్ కి. ఏం డైలాగ్స్ అలా ఏమైనా అడుగుతారు? చెప్పావా డైలాగ్స్? ఏం చెప్పు? పోలీస్ ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంది, గుర్తుందా నీకు? చెప్పు ఒకసారి. ఏ అగ అప్ప నేను చూస్తున్నా మాట్లాడితేనే ఉన్నావు, నోరు మూసుకొని ఇంకుంటూ కూర్చోలా. నువ్వు పోలీసు అని వెతే నాకేంది భయా? ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితో అయినా ఇట్లా మాట్లాడినావో బొక్కడి రక్కొడతా. పోలీసోడంట తొక్క కూడా భయపడా. ఏం బిక్కుంటావు పికపే? అలాగే నెక్స్ట్కి వెళ్ళిపోతాను. ఇలా చెప్తే మరి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారుగా. పోలీస్ వాళ్ళని ఎలాగన్నా ఉంటే మరి ఇంకా జస్ట్ ఆడిషన్ కదా వాళ్ళు. మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ప్రదీప్ అనితో బాగా క్లోజ్ మాట్లాడేవాడు? ప్రదీప్ అని కాదు, ఫస్ట్ తెలియదు ఉండే. ఫస్ట్ నాది అయినప్పుడు కొంచెం భయం ఉండేది, సెకండ్ మొత్తం అలవాటైంది. ప్రదీప్ అన్న కూడా అందరిలాగా కాకుండా కొంచెం క్లోజ్ ఉంటాడు అందరితో. ప్రదీప్ అన్నలో నీకు ఏమి ఇష్టం? బా ఆయన స్మైల్ ఇస్తాం నాకు. ఏమి ఇష్టం లేదు? స్మైల్. ఏమి ఇష్టం లేదు? ఏం చెప్పు. కొడతావా బాగా ప్రదీప్ ని? కొట్టరు. నో. ప్రదీప్ అన్న ఫోన్ పాస్వర్డ్ తెలుసా నీకు? సో షిఫ్ట్ ఇక్కడికి. హా శ్రీ, రితికా శ్రీ, మర్చిపోయాను అనుకున్నావు కదా నీ పేరు. చెప్పు,
రితిక అక్కడ ఆడిషన్ లో నువ్వేం చేసావు? ఆడిషన్ కిలకి ఎవరేం చేస్తారు? ఏం చేస్తారు? డైలాగ్ చెప్తాము, వీడియో తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఏమైనా వస్తే అవి మాకు చెప్తారు, అవి చేసి చెప్పి. డైలాగ్ చెప్పినావా? ఏం చెప్పావు? డీజే టిల్లు గారు చెప్తా. ఆ చెప్పు. ఆ చెప్పను. ఒక చాక్లెట్ గురించి చెప్తా. చెప్పు. ఏదో చెప్పండి. డీజే టిల్లు గారు ఏం చెప్పాలి? ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకొని బయట సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకొని నువ్వు నన్ను పేరెంటాలు పిలిచినట్టు పిలిస్తే నేను మొహానికి పౌడర్ ఒక్కొక్క వచ్చిన చూడు. అట్లుంటది మనతో ముచ్చట. అట్లుంటదా నీతో ముచ్చట? అట్లుంటది మొదటి ముచ్చట. ఓకే. సో అమ్మ నాన్న గురించి చెప్పు. డాడీ టు మమ్మీ టు డాడీ. డాడీ జాబ్ ఫార్మా కంపెనీలో చేస్తారు, టాబ్లెట్స్ తయారు చేస్తారు. మమ్మీ జాబ్ చేస్తుంది, ఒక పక్క మూవీ ఫీల్డ్లో కూడా చేస్తూ ఉంటాము. అలాగే డ్రామా జూనియర్స్కి వచ్చి. డ్రామా జూనియర్స్ జడ్జెస్ గురించి చెప్పు. జడ్జెస్ గురించి అడిగారా? కలిసారా బాబు మోహన్ గారిని? అది చూసారా? కలిసారా? ఏం చెప్పారు? వాళ్ళు ఏమంటారు? షూట్లో ఉంటాము అంతే. షూట్లో మధ్యలో ఏం మాట్లాడాలి? బ్రేక్లో. బ్రేక్లో మేము అక్కడ ఉంటాము, వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎలా మాట్లాడతారు? డాడీ మమ్మీ నీకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి? ఎలా చెప్పాలి గిఫ్ట్ అంటే? ఏం లేదా? ఏం ఆలోచించలేకపోతున్నా. ఏం ఆలోచించలేదా? నెక్స్ట్ వెళ్ళిపోతున్నా మరి. మా హారిక దగ్గరికి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలా? హాయ్ హారిక. హాయ్ అన్నయ్య. చెప్పు, డ్రామా జూనియర్ సీజన్ 6 కి సెలెక్ట్ అయ్యావు, మెసేజ్ వచ్చిందా? కాల్ చేశారన్నయ్య. కాల్ చేశారు, చాలా హ్యాపీ. పేరెంట్స్ నువ్వు కూడా అయినా మీ అందరికి, మీరందరూ మీ పేరెంట్స్కి చాలా చాలా ఓఐ ఉండాలి. అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మీరు, ఎందుకంటే ఈ చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లలప్పుడే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మూవీ సైడ్ కూడా పంపిస్తున్నారు కదా. మీకు స్కూలు మేనేజ్ చేసుకోవాలి, ఇది మేనేజ్ చేసుకోవాలి, అప్పుడే మల్టీ టాలెంటెడ్ అయిపోయారు, మల్టీ టాస్కింగ్ చేస్తారు. హరిక చెప్పు, పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ డ్రైవర్ అన్నయ్య, మా మమ్మీ హౌస్ వైఫ్. డాడీ ఎక్కడ ఎక్కడ డ్రైవర్? డ్రైవర్ అంటే ఇంతకు ముందు మాకు 3 వెహికల్స్ ఉండే ఓన్గా, కరోనా వచ్చాక అంత లాస్ అయిపోయాము. ఇప్పుడు నా కోసమనే ఒక 3 ఇయర్స్గా జాబ్ అంతా మానేశారు. ఇంకా నీ వెనకాలే తెప్పించుకుంటున్నావు డాడీని పాపం? అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి. అంటే చాలా మంది మా డాడీని అన్నారు, చాలా అంటే ఆ చిన్న పాపను పట్టుకొని తిరుగుతున్నావేంటి, నీకు పని చేత కాదు? ఏం కాదు, ఆ పాపను పట్టుకొని తిరుగుతున్నావేంటి, నీకు పని చేత కాదా? చాలా మంది అన్నారన్నయ్య చాలా మాటలు ఫ్యామిలీలోనే, మమ్మీ సైడ్ డాడీ సైడ్ అందరు. మా డాడీ చాలా కష్టపడ్డారు. అప్పుడు నీకు బాధ అనిపించదు డాడీని ఎలా అంటున్నారు? చాలా అందుకు అన్నా కన్ను చెప్పేవారు కాదన్నయ్య డాడీ, అంటే నేను బాధపడకూడదని. డాడీకి నువ్వే ధైర్యం. సో డ్రామా జూనియర్స్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది ఎలా ఉంటది? నీ పర్ఫార్మెన్స్ అదిరిపోతుందా కదా. డాడీ ఫేస్ మీద ఒక స్మైల్ రావాలి నీ పర్ఫార్మెన్స్ చూసి, ప్రౌడ్గా నా హారిక పర్ఫార్మ్ చేస్తుంది. ఎవరైతే వేలు ఎత్తి చూపించారో వాళ్ళందరూ నోరు మూసుకునేలాగా ఉండాలి నీ పర్ఫార్మెన్స్. అంతే. ఆడిషన్ లో ఏం పర్ఫార్మ్ చేసావు? ఎమోషనల్ యాక్టింగ్ అన్నయ్య. ఏది అంటే ఓన్గా నేను మా తాత చెప్పినట్టు ఊహించుకొని చేసేసా. ఓకే ఓకే, వెరీ గుడ్. అది కష్టం చేయడము చిన్న ఏజ్ లో. నీకు 11 ఇయర్స్ అనుకోండి, అంతే కదా? 12 ఇయర్స్. ఓకే. సో నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి అన్నయ్య. చిరంజీవి సార్. అవును, నీకు ఇన్స్పిరేషన్ కూడా చిరంజీవి గారు అని చెప్పి నీ బయోలో చదివాను. సో చిరంజీవి గారిది ఏమన్నా డైలాగ్ కానీ ఏమైనా ఉందా? ఎస్ అన్నయ్య. వీరశంకర్ రెడ్డి ముఖ్యే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎమోషనల్ డైలాగ్ ఏమన్నా అనుకున్నావు? ఎమోషనల్ది అంటే ఓన్గా చెప్తాను. ప్లీజ్. అమ్మమ్మ తాతేంటి ఇలా పడుకున్నారు, తాతకి ఏమైంది అమ్మమ్మ? తాత 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 ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు ఒక మూవీలో చేసే ఆఫర్ వచ్చింది తాత, నీ కోరిక తీర్చిపోతున్నాను తాత. లేదు తాత, లేదు తాత. అమ్మమ్మ తాతేంటి అమ్మమ్మ ఇలా పడుకున్నారు, నువ్వైనా చెప్పమ్మమ్మ. నువ్వు చెప్తే మన తాత లేస్తాడు కదమ్మమ్మ. తాత లేయో, నీ మనవరు అల్లి కోసం వచ్చింది, లేవా? లేదు తాత, లేదు తాత. ఎక్సలెంట్.
అంత షో సీజన్ 6 అది డ్రామా జూనియర్స్ అంత పెద్ద హిట్ అయిందంటే మీలాంటి ఎంతో మంది టాలెంట్స్ వల్లే.